సో సినిమా అయితే ఆన్సమ్ అండి 18 పేజెస్ చాలా బాగుంది సినిమా మొత్తం క్రేజీ సినిమా అందరూ అడుగుతున్నారు కార్తికేయ ఎలా ఉంది ఇది ఎలా ఉంది అని అడుగుతున్నారు అది వేరే టైప్ ఇది వేరే టైప్ ఇది మొత్తం లవ్ స్టోరీ ఎప్పుడైతే సుకుమార్ గారు ఆ డైరీ నుంచి రాశారో సినిమా హైలైట్ ఉంటుంది సినిమా మాత్రం హీరోకి ఎప్పుడైతే ఈ సినిమాలో డైరీ దొక్కుతుందో అప్పుడు సూపర్ 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 మూవీ మాత్రం ఎక్సలెంట్ సాంగ్స్ అయితే ఇంకా చాలా బాగున్నాయి సుకుమార్ రైటింగ్ అనిపిస్తుంది ఇలా సుకుమార్ డైరీ అనుపమ యాక్టింగ్ బాగుంటుందండి కానీ ఎక్సలెంట్ అయితే హీరో గారు యాక్టింగ్ చాలా బాగుంది చూస్తుంటే ఉండాలి అలా హైలైట్స్ అంటే చాలా బాగుంది లవ్ స్టోరీ మెయిన్ హైలైట్ ఫోర్ ఇస్తాను హీరో కూడా బాగా సెట్ అయ్యిండు 18 పేజెస్ స్టోరీ బాగుంది చాలా బాగుంది 18 పేజెస్ మూవీ చూసాను అన్నమాట నిఖిల్ పర్ఫార్మెన్స్ అయితే హ్యాపీ డేస్ నుంచి 18 పేజెస్ వరకు చూసుకుంటే ఎంత మెచ్యూర్డ్ ఆఫ్ పర్ఫార్మెన్స్ అంటే ఫైట్స్ కానివ్వండి అంటే బాహుబలి రేంజ్ లో లేవు కానీ ఉన్న సినిమాకి తగ్గ ఫైట్స్ ఎంత క్యూట్ గా మ్యూజిక్ కానీ సాంగ్స్ కానీ పర్ఫార్మెన్స్ కానీ అనుపమ పర్ఫార్మెన్స్ కానీ స్టోరీ కానీ కుమారి 21F కన్నా కూడా ఈక్వల్ టు 100% లవ్ స్టోరీ లెవెల్లో అంటే అప్పుడు చూసినప్పుడు థియేటర్ నుంచి ఏ ఫీల్తో బయటకు వచ్చామో చాలా రోజుల తర్వాత ఈ సినిమా చూసి ఒక ఫుల్ ఫ్లెజ్డ్ ఫిలిం చూసి బయటకు వచ్చిన ఫీలింగ్ ఉంది అందుకే నేను కావాలని రివ్యూ చెప్తున్నా అనమాట అంటే తను తక్కువ క్యారెక్టర్స్ ఉన్నాయి అందులో 7-8 సరి ఉంది ఫస్ట్ హాఫ్లో తను వస్తుంది తను వచ్చిందంటే బ్రో కామెడీ టైమింగ్ అసలు సరి ఇంత బాగా చేస్తుందా క్లైమాక్స్లో ఏడిపిస్తుంది బ్రో సరియు ఏడిపిస్తుంది సరియు అంటే మనకు ఒక యాంగిల్లో తెలుసు అలాంటి సరియు ఈ మనకి సెకండ్ హాఫ్లో ఏడిపించేస్తుంది నిఖిల్ పర్ఫార్మెన్స్ అయితే లాస్ట్ ఎమోషనల్ బ్రో ఇంకా ఎమోషనల్ అంటే కామెడీ టైమింగ్ కానీ ఫ్యామిలీ అందరూ వచ్చి 100% ఎంజాయ్ చేసే సినిమా ఎందుకంటే ఎలాంటి రొమాన్స్ లేకుండా ఏం లేకుండా ఫ్రెష్ వస్తున్నానంటే అర్థం చేసుకోండి హాయ్ సో చాలా బాగుంది మూవీ అయితే 18 పేజెస్ వెళ్ళాను సో నేను ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదండి డెఫినెట్గా ఎందుకంటే అనుపమ గారి మూవీస్ చూడడం నేను చాలా తక్కువ సో ఎన్ని ఎందుకంటే ఆల్ టైప్ ఆఫ్ లవ్ స్టోరీస్ చాలా ఉంటాయి కదా సో మనం రెగ్యులర్గా చూస్తుంటాం అని కాబట్టి నేను అంత ఎక్స్పెక్ట్ చేయలేదు కానీ డిఫరెంట్ లవ్ స్టోరీ ఉందండి డెఫినెట్గా 18 పేజెస్ అంటే అనుపమ గారి లైఫ్లో జరిగిన ఒక 18 పేజెస్ అనమాట సో తను రాసుకొని ఉంటుంది నిఖిల్ గారు చూస్తారు సో అది కాన్సెప్ట్ అనమాట సో చాలా బాగుంది నిఖిల్ గారు మాత్రం ఫైటింగ్ సీక్వెన్సెస్ చాలా బాగా చేశారు అండ్ డెఫినెట్గా కొత్త టైప్ ఆఫ్ స్టోరీ అయితే ఇదండి యూత్కి బాగా కనెక్ట్ అవుతుంది అండ్ ఫ్యామిలీస్ కూడా చూడొచ్చు అన్న ఇప్పుడే చూసాను అన్న సినిమా 18 పేజెస్ ఈ సినిమాకి అయితే పిల్లలు పెద్దోళ్ళు పెళ్ళైన వాళ్ళు పెళ్లి కానోళ్ళు ముసలోళ్ళు అందరు రావాలన్న లవర్స్ బ్రేకప్ అయిన వాళ్ళు ప్రతి ఒక్కరు వచ్చి చూడాల్సిన సినిమా అన్న 18 పేజెస్ అయితే ఇప్పటివరకు ఒక్కొక్కరికి ఒక్కొక్క మీనింగ్ ఉంటుంది అన్న లవ్ అంటే ఈ సినిమా చూసి వచ్చిన తర్వాత లవ్ అంటే అందరికీ ఒకటే ఒపీనియన్ ఉంటుంది అన్న నిజంగా చెప్తున్నా అన్న అసలు వేరేలాగా ఉంటుంది అన్న స్టోరీ మొత్తం నిజంగా చాలా బాగుందన్న ఎవరు సాంగ్స్ అయితే నిజంగా చాలా బాగున్నాయి అన్న అన్ని లిరిక్స్తో ఉన్నాయన్న ప్రతి లిరిక్స్ ప్రతి పదం అర్థం చేసుకుంటే మన మనసుకు టచ్ అవుతుంది అన్న అంత బాగుందన్న సినిమా అయితే ఉదయాన్నే చేస్తాం బ్రష్ అనుపమ నా క్రష్ నిజంగా అన్న నిఖిల్ అన్న హ్యాపీ డేస్ ఇక్కడ ఉన్నాడన్న కార్తికేయ 2తో అక్కడికి వెళ్ళాడు ఈ సినిమా తర్వాత ఎక్కడికి వెళ్తారు ఎవరు ఊహించలేమన్న అంత బాగుందన్న సినిమా అయితే నిజంగా నిజంగా చాలా బాగున్నాయి అన్న వాళ్ళ యాక్టింగ్ గురించి మనం చెప్పేది ఏముందన్న ఆల్రెడీ వాళ్ళిద్దరు పేరు కార్తికేయ 2తో ప్రూవ్ చేసుకున్నారు ఈ సినిమాతో ఇంకా ప్రూవ్ చేసుకున్నారన్న మరో ఇట్టుబడిందన్న వీళ్ళిద్దరికి అకౌంట్లో నిజంగా చాలా బాగుందన్న